వెల్కమ్ టు టామ్ టామ్ మ్యూజియం నేను మీ సీఎంని అదే కామన్ మ్యాన్ వచ్చేసాను గంట కూడా ఆల్రెడీ కొట్టేశాను ఇక మేలుకోండి తెలంగాణ శాసనసభలో స్పీకర్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ప్రజా గాయకుడు రసమై బాలకృష్ణ అద్భుతంగా తెలంగాణ గొప్పదనాన్ని కీర్తిస్తూ ఓ పాట కూడా పాడాడు ఆ పాటపై మరి మన వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమిటో ఈ వాళ్ళ కబుర్లు ఏమిటో డీటెయిల్డ్గా ఆలోచించేద్దాం రండి చచ్చిపోయిన మా జయశంకర్ సార్ వచ్చి తెలంగాణ తొలి రాష్ట్రంలో తొలి శాసనసభ అధ్యక్ష స్థానంలో మమ్మల్ని నిర్దేశిస్తున్నట్టుగా ఉన్నది మాకు మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది ఇట్లాంటి అద్భుతాన్ని సృష్టించినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తప్పకుండా ఇవాళ తెలంగాణ తొలి రాష్ట్ర శాసనసభ చూస్తా ఉంటే నాకు సద్దుల బతుకమ్మ నాడు పేర్చిన బతుకమ్మలాగా కనబడతా ఉన్నది సబ్బండ సకల కులాలతో వర్దిల్లుతున్నటువంటి తెలంగాణ తొలి రాష్ట్ర నిర్మాణ ప్రదాత కేసీఆర్ గారికి అలాగే మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పేరులోనే సిరికొండ ఉన్నది సిరి సంపదలు కలిగిన కొండ మీ పేరులాగే తెలంగాణ రాష్ట్రానికి సిరి సంపదలు కలగాలని మీ సభాధ్యక్ష స్థానంలో కేసీఆర్ గారి పరిపాలనలో గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాలు పసిడి సిరిలు కురవాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ 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 కావాలి జై 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 ఇగో రసమై నువ్వు పోరాట ఏదో నువ్వు గీతీరిగా పాటలు పాడతావని తెలిసి నీకు ఎమ్మెల్యే టికెట్ గిట్ట ఇచ్చిన పాట అయితే ఎరిగిదీసినవు నిన్ను గొట్టేవడే లేడరవై తెలంగాణకు నువ్వే ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం నువ్వే గంటశాల ఇందులో తిరిగి లే ఆంధ్రలో ఏమన్నా అంటే నేను ఒప్పుకునేది లే అయినా ఏమిటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేది దేనికండి పాటలు పాడుకోవడానికి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కానీ మధ్యలో ఈ పాటలు ఏమిటి అసహ్యంగా ఇదేమైనా కల్చరల్ ప్రోగ్రామా అరే రసమై పాట బాగా పాడతాడు పాడిండు గా రసమై పాపులర్ అయిందే పాటల వల్ల రసగుల లెక్క చక్కగా ఉన్నాడు కాకపోతే కాతంత కలర్ తక్కువ అయినా కలర్కి వచ్చిన లలేంద్రమే నాకు తెలవకర్త పాట చూడు ఎంత మస్తుగా పాడి ఏందో గిసుటి పాట పాడేటోళ్ళకేదాయి మా ఉద్యమం ఊవెత్తిన లేచింది మేము తెలంగాణ సాధించుకునేది గిట్లే అది పెట్టుకో అయినా పాటలు ఏమైనా మీకు మాత్రమే సొంతంగా చెప్పండి నేను పుట్టింది తెలంగాణలోనే మాకు మాత్రం పాటలు రావనుకున్నారా ఏమిటి మాకు కూడా బాగవచ్చు బాత్రూంలో స్నానం చేసినప్పుడల్లా నా పాట నేనే పాడుకుంటాను నేను మంచి సింగర్ని ఆ విషయం గుర్తుంచుకోండి మీరు మా వీధిలోకి వచ్చిన ఎవరినైనా సరే మీరు అడిగితే ఆ విషయం చాలా క్లియర్గా చెప్తారు అరే గా తీరిగా ఎవరి పాట ఆడే వాడుకుంటాడు బాత్రూంలో గది మాకు తెలియదా మొదలైతే పాట పాడు నువ్వు సింగర్వా కాదని నేను చెప్తాను అయితే నేను పాడుతున్నాను కేసీఆర్ నువ్వు కాసుకో అమ్మా చూడాలి నిన్ను రాహుల్ని చూడాలి ఢిల్లీకొక్కసారి రావాలి మీ అందరి ఆశీస్సులు కావాలి అమ్మా 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 ఏం కేసీఆర్ ఎలా పడాను బాగా పడే లేదా ఏ ఆపరవే ఆపని ఎవ ఏం పాట పాడినారావై నీకు ఆ పాట తప్ప ఇంకేదైనా వచ్చేటట్టు లే మీ ఇంట్లో అర్థం ఉన్నరా ఇంటికి ఒక పాల అర్థం ముఖం ముఖం ఎట్లా పాడైంది ఏందో చూడండి పొన్నోళ్ళు గారు ఇప్పుడు మీరు ఓడిపోయారు నేను గెలిచాను కాబట్టి పాట పాడినా డ్యాన్స్ వేసినా నేను చేయాలి ఓడిపోయిన మీరు పాట పాడితే అస్సలు బాగోదని ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను ఇక జోడు జానారెడ్డి ఇప్పుడు అధికారం మాది డాన్సులు వేసినా పాటలు పాడినా మాకే చెల్తది అదిగిట్లే అది పెట్టుకోవు ఇంతకే నేను జయ తెలంగాణ సైన్మా కోసం ఒక పాట గుడిక రాసిన గదిగిట్ల నీకు యాది లేదా చూడండి కేశార్ మీరు ఆ విధంగా మాట్లాడితే నేను ఒప్పుకునే దశలో లేదు నేను కూడా పాటు పాడాల్సిందే అరే సాగు ఏం పాడతావో పాడు నేను పడితే ఏ విధంగా ఉంటుంది అనేది మీరే కాదు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక నేను పాట పాడతా మీరు కసుకోండి ఈ అసెంబ్లీకి నేనే స్త్రీ ఈ పార్టీకి నేనే స్త్రీ కాయ కష్టం చేసే అయినా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం ఆ విషయాన్ని గుర్తుంచుకోమని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నా ఏ ఆపనీళ్ళి నీ ఎవరూ అసలు పాట పాడతావా మాట్లాడుతున్నావా పాటకు మాటకు అర్థం తెలియ నువ్వేం ఆపోజిషన్ లీడర్వై గా పాటేంది నువ్వు వాడేది నీకంటేగా పొన్నాలే నయ్యం చక్కగా పాడిండు మొదలు నువ్వు తెలుగు భాష ఇట్లా సరిగా పలుకుడు నేర్చుకో గా తర్వాత పాటలు పాడదు కానీ అయినా అసెంబ్లీలో పాటలేంటి అసలు పాటలు పాడాలన్నా డాన్సులు చేయాలన్నా నేనే చేయాలి తెలుసుగా నేను లెజెండ్ని పెద్ద సినిమా హీరోని నేను కానీ పాటలు పాడడం మొదలు పెడితే దబిడి దిబిడే ఆ విషయం గుర్తుంచుకోండి ఇగో బాలే నువ్వు పోయి మీ అసెంబ్లీలో పాటలు పాడుకో పాటలు గిట్ల దొరక్కపోతే మీ బావ పైన పాటలు పాడుకో గేగాని మా అసెంబ్లీని విమర్శిస్తే ఊకునేది లే అది గిట్ల అది పెట్టుకో ఏ కేసీఆర్ ఏ ఉన్నావు నువ్వు అసలు మా బాలయ్యనే అనేంత మొనగాడవా అని చెప్పి నేను ఉన్నా మొన్ననే మా బాలయ్య పాటలు పాడి డ్యాన్సులు వేసి లెజెంట్తో హిట్ కొట్టాడు ఆ విషయం గుర్తొచ్చుకో అంటే ఏమిడు కేసీఆర్ నాకు పాటలు డ్యాన్సు రావనుకుంటున్నావా రాజకీయాల్లోకి వచ్చి ఇలా అయిపోయాను కానీ ఇంతకుముందు నేను ఆడిందే ఆట పాడిందే పాట అసలు మా సోని అమ్మ ఒప్పుకోవాలి కానీ మళ్ళీ డ్యాన్సులేస్తా రఫ్ ఆడిస్తా బాక్సులు బద్దలు కొడతాయనుకున్నావా అనుకున్నావా ఏ యాప్ యాప్ చిరంజీవి నువ్వు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ప్రచార సరది చూసినావు కదా ఏమైంది సున్నా సీట్లు చానా చోట్ల డిపాజిట్లు గుడికే రాలే నువ్వు మాకు డాన్సుల గురించి చెప్తావా నువ్వు హీరో కాక మొదలే తెలంగాణలో డ్యాన్సులునై పాటలునై అదిగిట్లే అది పెట్టుకోవు అరే ఎందండి గోల్ నాకు తెలవక్కన్నత మీరంతా గెలవడం వల్ల ఇలా పాటలు పాడుకుంటా ఉన్నారు కానీ ఇంక నేను గెలుచుంటే ఆ కథ మొదలు వేరేలాగుంటుందో అది గుర్తు ఏ నువ్వు గెలిచినప్పుడు సంగతాయా కిరణ్ నీ పార్టీ ఆంధ్రలా మట్టి కొట్టుకుపోయింది ఇక పాటలు లేవు డ్యాన్సులు లేవు ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రి అని నీ పాట నువ్వే పాడుకోవాలి నీ డబ్బా నువ్వే కొట్టుకోవాలి నో నన్ను దానికి నేను ఒప్పుకోను తెలంగాణ అసెంబ్లీలో నేనే షీన్యర్ని పాట గిట్లా పాడితే నేనే పాడాలి ఏంది పాట పాడతావా అరే ఇందాక పాడినావు కదా ఏ తీరిగ పాడినా ఏందో మాకు తెలియదు అనుకున్నావా అసలు నువ్వు గిట్లా పాటలు పాడితే మీ ఇంట్లో వాళ్ళే ఆపమంటారు మొదలు నువ్వు అదిగిట్లా ఏది పెట్టుకో గసు నువ్వా పాటలు పాడేది ఇక పాటల గురించి మాకు చెప్పేది ఏ ఆప ఆపు అయ్యా మీరు ఇక్కడ ఏ పాటలైనా పాడుకోండి సెంటర్లో మాత్రం రాబోయే ఐదేళ్లలో మా మోడీ ఆడిందే ఆట పాడిందే పాట అయినా అసలు పాటలు నాకు రావని చెప్పి అనుకుంటా ఉన్నారా ఏమిటి నాకు కూడా బ్రహ్మాండంగా వచ్చిన ఆయన నేను నెల్లూరులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కార్యకర్తలు వచ్చి మరీ నాతో పాటలు పాడించుకునేవాళ్ళు దిస్ ఈజ్ వెరీ క్లియర్ అరే వెంకయ్యనాయుడు గారు మీ పాటలు ఏందో నాకు తెలియదా అండి ఏదొక్క పాలు పాట వినిపించండి నాకు సరేనాయన నువ్వు అంతగా ముచ్చట పడతావునా కాబట్టి పాట పాడి వినిపిస్తాను విన్నాయన ఏ దూకుడు ఓ మోడి నీ దూకుడు 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 ఏ ఆప ఆపు అరే ఇంకా నీ నోట మోడీ తప్ప ఇంకొక పదంకిట్లా రాదా ఏంది మంత్రి పదవి ఇచ్చింది కదా అని ఇంకా ఎంతకాలం భజన చేస్తావని నాకు తెలియకస్తా అయినా ఆయన భజన చేస్తే మీకెందుకు చేయకపోతే మీకెందుకు కేసీఆర్ తెలంగాణ వచ్చేంతవరకు నువ్వు సోనియా గాంధీ భజన చేయలేదా వాళ్ళింటికి వెళ్ళి ఫ్యామిలీ ఫోటోలు దిగలేదా ఏ ఆప ఆపు చిరంజీవి అరే తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇంటికి పోయినాంబాయి తెలంగాణ వచ్చింది ఇక ఆపేసినావు నువ్వు నీ పార్టీ ఇంకా సోనియా గాంధీకి ఆర్తలు ఇస్తానే ఉన్నారు మొదలు నేను ఒక్కటే చెప్తానా ఆర్తలు ఇట్ట ఆపు గప్పుడు నువ్వు బాగుపడతావు చూడుకే సార్ అలా మాట్లాడడం సరికాదు ఆయన భజన భజన సోనియా మా అధినేత్రి ఆమెను పొగడక నిన్ను పొగుడతా చెప్పు నాకు తెలియకెడితే అరే ఉద్రాయన నువ్వు సోనియాను పొగిడితే ఏమైందో చూసినా పార్టీ శంకరాకపోయింది నేను ఇంకా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి నన్ను ఇట్లా వదిలేని బాబు నీకు దండం పెడతా అబా మీ భజన కార్యక్రమాలు కాపండి మ్యూజియం కట్టేసే టైం అయింది హ్యాపీగా బొచ్చండి మీ గొప్పతనం గురించి రేపటి క్లాసులో డీప్గా డిస్కషన్ చేద్దాం అర్థమైందా అయ్యా ఇది వాళ్ళు మన నాయకులతో టామ్ టామ్ రేపటి టామ్ టామ్లో మన నాయకుల్ని వాయించేద్దాం అప్పటిదాకా మీరు సెలవు తీసుకోండి అందరికీ నమస్కారం ఉంటాను